come on, darling, come on, darling, come on, darling, darling, baby, come on, darling, come on, darling, come on, darling, darling, baby. Come on, darling, darling, baby. Come on, darling, come on, darling, come on, darling, darling, baby. Come on, darling, come on, darling, come on, darling, darling, baby. Come on, darling, come on, darling, come on, darling, darling, baby. Ochesnaru Hari Balveer and Pedananna Sudhanna. బెల్ట్ స్టెప్ పెట్టతే ఇదేదిరా మద్దల, ఇది మా సిగ్నల్ స్టెప్, నా తల్లి కూతురు స్టెప్. లెట్స్ స్టార్ట్ పంచ్ ఫటాకా. ఎలాంటి సందర్భాల్లో వీడికి తగిన శాస్తే జరిగిందిరా అని మనకు అనిపిస్తోంది. సి అపూర్వ, సి అపూర్వ, సి అపూర్వ. మొత్తం తల ఇట్లా అయిపోదాం, ఇది మెల్లమెల్లగా ఫ్రీగా ఉన్నాననేసి అని హాస్పిటల్ కి వెళ్తే ఫ్యామిలీ ఆపరేషన్ చేసేసారు. ఫ్రీగా ఉన్నావని హాస్పిటల్ కి వెళ్ళకమ్మా, పార్క్ కెళ్ళు, కావాలంటే థియేటర్ కి. బ్లడ్ ఇచ్చినాం, ఒక మనిషి జీవితం కాపాడినాం. అది ఏ పందికి పోయిందో పాప, ఆ పంది ఎన్ని కష్టాలు పడుతుంది. నెక్స్ట్. హాయ్, ఐఎమ్ శిల్ప. నీ పేరు శిల్ప? నీ పేరు శిల్ప. శ్రీముఖికి ఇష్టం కొబ్బరి చిప్ప. నా ఫ్రెండ్ నా మీద పని చేయాలనుకున్నప్పుడు ఇంకొక ఫ్రెండ్ వాడికి పని చేస్తే. మీరు పంచల బిజినెస్ చేస్తారా? నేను నా ఫ్రెండ్ రవి అన్న లైన్ వేసినప్పుడు, రవి అన్న నాకు పడిపోయినప్పుడు నా ఫ్రెండ్ కి అనేది పెన్సిల్ స్కేల్ తో లైన్. అప్పుడు ఏమనాలంటే, నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి నా సుధాకర్ కి పడిపోయినాడు చెప్పాలి. నేనన్న కూతురు అయితే ఆమె మన్వరాలు అవుతుంది, సిగ్గులేదా నీకు? నెక్స్ట్. చంద్రకళ. ఏదో విసుగు, చంద్రకళ ఎన్నిసార్లు చెప్పాలన్నాడు. ఫేస్బుక్ లో అమ్మాయి పడిందని హ్యాపీగా ఫీల్ అవుతాడు, కానీ తీరా చూస్తే అది ఫేక్ అకౌంట్. ఇప్పుడు ఎక్స్ప్రెస్ హరి గురించి ఎందుకు చెప్తున్నావు? ఆయన సైడ్ బిజినెస్, అది అమ్మాయి నేను వాడే. నెక్స్ట్. ఆయన. హాయ్ శిము కాక. హాయ్ రా. విచ్ క్లాస్? నీకంత చాలా రావాలి, ఒక పాట పాడవా ప్లీజ్. పాటలు రావా? ప్లీజ్ రా. అరే అమ్మ ప్లీజ్ రా. చిట్టి చిల్కమ్మా, లవర్ తిట్టిందా, బారుకెళ్ళావా, బీరు కొట్టావా, కింద పడ్డావా, పళ్ళు రాలయా, దూల తిందా, ఆడే బీర్ సీసంతున్నాడు. ఇప్పుడు నువ్వు ఆన్సర్ కూడా ఇట్లానే ఇదే స్టైల్, చిట్టి చిల్కమ్మాట్టు అట్లా చెప్పాలి. మన మట్టిపండు తొక్క రోడ్డు మీద పడేసి ధాన్యం మనమే కాలేజీ కింద పడ్డప్పుడు మన మనకే దూల తిరిగిందనంట. శరత్ ఎవడాడు? ఏమైంది శరత్ కి? ఏమైంది? పిచ్చోడా? ఓకే, నీ పేరేంటి? శరత్. నీ పేరు శరత్? నీ పేరు శౌరత్. తప్పిపోయిన పిచ్చోడి పేరు కూడా శరత్. గర్ల్స్ బాగా పొడుగు చేడు ఉందని ఫోజ్ కొడుతుంటే వాళ్ళ పేరెంట్స్ మొక్కు పేరుతో గుండు కొట్టించినప్పుడు. ఇప్పుడు ఎవరికి ఇక్కడ పెద్ద జడు ఉందో ఒకసారి చూడు. అగో అగో, చూడు, నిజంగా పాము లాగలేదు. నిజంగా గుండు కొట్టించుకుంటే మంచి మొగుడు వస్తాడు అంటే తీయించేసుకుంటావు జుట్టు? మంచి మొగుడు వద్దు, పెద్ద జుట్టు కావాలి మాకు. నెక్స్ట్. మై నేమ్ ఇస్ మహేశ్వరి. మహేశ్వరి? ఏమైంది అన్న? నిన్న ఎవడేమన్నాడు బొక్కల రగడ? ఏ ఏంది ఇంత వైలెంట్ గా బొక్కల కొడతా, సురసుర ఎత్త? ఫిదల సైపల్ల అంటే సినిమా హిట్ అయిపోయింది, మేమంటే పెట్టదా? ఓకే, అది నువ్వు ట్రైన్ లోకి వెళ్ళి ఈయన వరుణ్ తేజ్ ని చూసుకుంటూ చెప్తున్నావు. బద్మాష్ బొక్కలు ఇరగొడతా, బలిచిందా బొక్కలు ఇరగొడతా, బద్మాష్ బలిచిందారా బొక్కలు ఇరగొడతా. అదే ఇప్పుడు మా సుధాకర్ అయితే పెద్ద నాన్న, బద్మాష్ బలిచిందారా బొక్కలు ఇరగొడతా.
తాకేసుకున్నప్పుడు గాలిలో ఎగిరినప్పుడు ఏమైందక్కా నీకు? గట్టిగా చెప్పరా, ధైర్యంగా చెప్పు. చిన్న ఫ్రాక్ వేసుకున్నప్పుడు గాలిలో ఎగిరినప్పుడు నా పేరు సాయి కుమార్. సాయి పల్లవి డైలాగ్ చెప్పు. బద్మాష్ బద్మాష్ బలిసిందారా? పెదనాన్న చెప్పు, నువ్వు మంచి ఆన్సర్స్ ఇస్తావు పెదనాన్న. యాక్చువల్ వాడు చిల్లి ఇప్పుడు జాదుగాల నుంచి మన ముందుకు వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ ఎక్స్ప్రెస్ హరీ. నువ్వేంటి ఇంత పద్ధతిగా డాన్స్ చేయడం ఏంటి? మా పాత హరి ఎక్కడ? డాన్స్ నేర్చుకోవడానికి డాన్స్ రావట్లేదు. నేను ఎక్కిస్తున్నావుగా, డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళాడు. డాన్స్ రాదని ఎవడన్నాడు రా? యువర్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్ ఆఫ్ పట్టు. మనం సినిమాలో చాలా యాక్షన్ చూస్తుంటాం. సినిమాలో యాక్షన్ కన్నా మనం బయట మన ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. సో మనం ఈ రోజు ఓవర్ యాక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మన అబ్బాయిలు ఓవర్ యాక్షన్ ఎలా ఉంటాయి? ఒకసారి మనం క్యాంటీన్ లో తింటున్నాం, నేను మా ఫ్రెండ్, సడన్ గా అమ్మాయి వచ్చింది, ఆడ ఓవర్ యాక్షన్ ఎలా ఉంటుంది చూడండి. ఆడ అప్పుడు క్యాంటీన్ లో సడన్ గా అమ్మాయి వచ్చింది, రాగానే ఒరు బా ఏంటి ఇప్పుడు సడన్ గా నక్కలో నాకు సడన్ గా నెమ్మల్లా తింటున్నావు, అరే బా అమ్మాయి వస్తుందిరా, ఇది అమ్మాయా, ఇది అమ్మాయిగా చెప్పండి, గోల్డ్ మెడల్ వచ్చిరా. చీ అదా నీలాంటి వాడే యూట్యూబ్ లో సినిమా చూడడానికి బుక్ మై షో టికెట్ బుక్ చేసుకున్నాడు. నీకు అర్థమైందా ఇది? పెద్ద నాన్న యూట్యూబ్ లో సినిమా చూడడానికి బుక్ మై షో లో టికెట్ బుక్ చేసుకున్నాడు అంట, అంతే అర్థమైంది చెప్పు. చిన్న చిన్న విషయాలు నేను చెప్పాను చెప్పురా. మూయిపోయి నోర్లు మూయిపోయి. ఆ యూట్యూబ్ లో సినిమా చూడడానికి బుక్ మై షో యూజ్ చేస్తున్నా అంతే. దాని కింద అంతర్భావ రియాక్షన్ ఏముండ్రా అక్కడ? అరే బావా ఎవరైతే ఇట్రా, ఏదైనా అమ్మాయి కదరా. ఓరి నీ అమ్మ సిల్క్ చీర కడితే సుధాకరం చూసుకోవడం సొల్లు కట్టేలా ఉన్నా, ఇదేం అర్థమైంది అడుగురా? ఆ ఇదేం అర్థమైంది అంటే ఆడట్లాగుంటావంట. అప్పటివరకు ఇంగ్లీష్ రాబోయా కరెక్ట్ అమ్మాయి చెప్పింది, హే వాట్ బాక్స్ ఆర్ యు బ్రింగ్, పోస్ట్ బాక్స్ రా, నెత్తి మీద నువ్వంతా తిరుగు అరితడా, పేపర్ మీద రాయమంటే ఒక్క ముక్క రాదు కానీ అమ్మాయి బా సరిగ్గా మాట్లాడలేదా, అది ఇంగ్లీష్ అంటారా? ముచ్చాలా చమ్మా చెక్క. చే నేను ఇంగ్లీష్ మాట్లాడతాను నీ కుళ్ళు కదా, వాడి అమ్మ నీ కుళ్ళు పోని ఇంగ్లీష్ మళ్ళీ మేము కుళ్ళు కోవడం ఒకటి, గట్టిగా పప్పు తింటే పది కోడు సౌండ్ చేస్తాడరా, అంత మాత్రం అందరూ సంగీతం నేర్చుకున్నట్ట. నీలాంటి ఓవరాక్షన్ వాడే సెల్లో బైక్ రేసింగ్ గా మాట్లాడడానికి లైసెన్స్ అప్లై చేశాడంట. ఇది అర్థమైంది ఏం చెప్పు? సెల్లో బైక్ రేసింగ్ ఉంటుంది కదా, దానికి లైసెన్స్ అప్లై చేసినట. ఎవడు నీలాంటి వాడు? నెక్స్ట్ తప్పు చేస్తే పోలీసులు కానీ భయపడం కానీ డాడీకి మాత్రం భయపడతాం. మనం చూసాడు సిగరెట్ తాగినట్టు మంత అయినట్టు డాడీ చూస్తే ఇంటికి వెళ్ళాక మన వాళ్ళు ఓవరాక్షన్ ఎలా ఉంటాయి? ఇడు వచ్చేస్తాడు, అలా రే కొరగట్రా డాడీ చెప్పండి. ఓటి అమ్మ ఈడు ఆవరాక్షన్ ఏం చేస్తున్నావు, ఫీజు కట్టేది మీరేగా, నేనేం చేస్తాను మీకు తెలీదా, బీటెక్ చేస్తున్నా. నేను అడిగింది అది కాదు, మీ ఫ్రెండ్స్ తో కలిపి ఏం చేస్తున్నావు, సిగరెట్ తాగుతున్నావుగా? సిగరెట్ తాగుతారా? అది ఎలా తాగుతారు, బాటిల్ వేసుకుని తాగుతారా, గ్లాస్ వేసుకుని తాగుతారా? లేదురా స్ట్రాయిట్ కొని తాగుతారా? నీ ఓవరాక్షన్ తాగలయ్యా, నువ్వు అలా అడుగుతుంటే ఎలాగో తెలుసా, సన్నీ లేని వచ్చి శ్రావణ శుక్రవారం ఎలా చేయాలని అడిగిందంట. నేను చూడలేదు అనుకుంటావా, నేను నువ్వు బస్ స్టాప్ లో కూర్చో నిలబడి ఉన్నావు, నీ వెనకాల సిగరెట్ పోగొచ్చింది చూసావు, ఓ అబ్బో స్పీడ్ గా కారు వెళ్తే కారు వెనకాల కూడా పోగొస్తుంది, అంత మాత్రం కారు సిగరెట్ తాగినట్ట. కొడుకుని అర్థం చేసుకోండి డాడీ, మీలాంటి వాడే కొడుకుని షార్ట్ టర్మ్ కోచింగ్ పంపించమంటే షార్ట్ టెస్ట్ కోచింగ్ పంపడంట. ఒకటి గుర్తుపెట్టుకో డాడీ, గంజి తాగి ప్రాణం పోసుకోవడానికి గంజాయి తాగి ప్రాణం తీసుకోవడానికి చాలా తేడా. అరే నిన్న అపార్థం చేసుకున్నాను, ఇక 50 రూపాయలు పట్టుకెళ్లి బట్టవేసి రిపీరుతారు, 50 రూపాయలు రావడం కదా, పెరిగి ప్యాకెట్ పాల ప్యాకెట్ బట్టవేసి 100 రూపాయలు నా కోట 110 రూపాయలు. ఈ మధ్య స్టాప్ జిఎస్టీ ఇవన్నీ రోజు తాగుతున్నా నాకు తెలిసి నీకు తెలుసా? అయ్యి అప్పుడు ఆగుతాడు, అవునా ఏం అవగాలి మరి నీకు అంటే అది డాడీ అది నీ యాదవ, నీలాంటి ఉన్నాయి స్కూల్కి పంపితే మేడం సరిగ్గా చేయట్లేదని కంప్లైంట్ ఇచ్చాడు.
ఇంత వావరాశి గురించి మాట్లాడి అమ్మాయిల గురించి మాట్లాడిపోతే తిరుపతికి వెళ్ళి లడ్డు వదిలేసినంత పాపం వస్తుంది. ఏ అమ్మాయిల గురించి మాట్లాడాలి. అమ్మాయిలు ఓవరాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇంట్లో మాత్రం వీళ్ళు గాను చుట్టూ ఎత్తి తిరిగినట్టు ఉంటారు, బయట మాత్రం గాలిలో గాలి పడడం తిరిగినట్టు ఉంటారు. భయ్యో ఎక్కడికి మామూలు బయటకు వెళ్తే నాకు సౌండ్ పొల్యూషన్ పడద్దబ్బా, చూసి దూరం అమ్మ ఇంటి ముందు ఆ పొగట అన్నప్పుడు. ఇలాంటి అమ్మాయిలు మామూలుగా మనం విలేజ్ కి వచ్చారు అనుకో, అక్కడ ఎలా ఉంటది, విలేజ్ లో పొలం గట్లు ఉంటాయి, ఆ పొలం గట్ల మీద అర్థం ఉంటుంది. ఏ ఏంటిది ఈ గట్ల మీద నడిస్తే జారిపోతున్నా, వస్తే జైంట్ వీల్ ముందు జాయింకెళ్ళి అనుకున్నా బాగుందానా? అది పొలం గట్టే, పోలవరం గట్టు కాదు, నడిస్తే జారిపోక జాయింట్ కలర్ అవుతావు నువ్వు. మళ్ళీ బయటకు వచ్చి చెరువు చూస్తుంది, వావ్ చెరువు, అది వావ్ చెరువు కాదు వాటర్ ఉన్న చెరువు. తెలియని ఫోర్ చేసా ఈ చెరువులో వాటర్ ఎందుకు ఉంటాయి? ఈ పక్క పోతే ఏం చెప్తా సార్, మనుషులు యాక్చువల్ గా ఇంట్లో తాగుతారు కదా, దయ్యాలు తాగడానికి ఎక్కడ నీళ్ళు ఉండవు, అందువల్ల చెరువులో నీళ్ళు పెడతారు. అప్పుడు మన పక్కన కూడా ఇంకెందుకు లేటు, ముద్దట్టి తాగే నువ్వే దయ్యాను కదా, నీ పేడ మోహం దానా, కళ్ళు మీద కాంపౌండ్ కాకి మోహం దానా, దయ్యాల కోసం కట్టారా? ఇంకా నయ్యో రాత్రిపూట దయ్యాలు చిట్టింగ్ వేస్తే కోటలో వాటర్ కలు కూడా పెట్టరా? నీలాంటిదే గుడ్డోడు వచ్చింది రాత్రి పగల నడితే ఏమో తెలియదు నాకు, ఈ ఊరు కొత్త అన్నది. ఇట్లా ఉంటాయి ఇప్పుడు జ్యోతిగాల నుంచి మన ముందుకు వచ్చేస్తున్నాడు. ఇలా కంటెంట్ ఏంటంటే అప్పులు ఇచ్చేటోని బాధలు ఎట్లుంటాయి, తీసుకున్నాక ఈయనకి ఎట్లా బాధలు ఉంటాయి, రెడీ ఉన్నారా? అప్పనంగానే ముందు గుర్తుకొచ్చే దోసులనా, మా బాటలు అయిపోయింది, ఓన్కో బక్ర వేసి మందు తెప్పించుకోవాలి, ఎట్లా తెప్పించుకున్నా చూడు అప్పు చేసి దారా హరి. అరే మందు దావరా బాయ్. అరే ఏంటో నీలేసో బీరని స్టార్ట్ అయిందని. రే మంద అయిపోయింది అరాబాయ్, అమ్మాయి ఇంకోటి తాగామనుకున్నారా? రే మంతాడం పిలిపించింది నువ్వు, అరేంజ్ చేయాల్సింది నువ్వు, నన్ను అడితే నువ్వు టెన్షన్ వాళ్ళకు, మనకు ఒకటే తెలిసింది అప్పు చేయాలంతే. హలో, అరే గౌరెల్లి ఏడును. అరే మస్తు ఏడిపోతున్నావు ఎందుకు రా, ఏమైందిరా? మా నాయనకి యాక్సిడెంట్ అయిందిరా, గుండెకి ఆపరేషన్ చేయాలన్నారు, వ్యాపారం ముంగట్టున్నారు రెండు పండ్లు తీసేసారంటరా. అరే గుండెకి ఆపరేషన్ ఆ పండ్లకు సంబంధం ఏందిరా, నాకు తెలియదురా, నాకు పైసలు కావాలి దాని మీద తీసుకురా నీకు ఆలు వక్త. అరే స్టఫ్ ఇంకో 5 లక్షలు అడరా, అది వేరే ఫోన్ చేస్తా. నా దగ్గర 2000 ఉన్నాయిరా. అరే ఎంతో పంపిరా మందులకు పనికొస్తుంది. మంది ఏందిరా? అదేరా టానిక్ బాటర్ ఉంటుంది దానికి పనికొస్తుంది. అరే సరే ఇక 2 నిమిషాలు పంపిస్తున్నా, సిద్ధేగాంత్ పంపిస్తా తీసుకో. గిట్లా సెట్ చేయాలి మందు, చప్పుకి ఏం చేయాలి మళ్ళీ, రాజుగారిని ఫోన్ చేద్దాం చప్పుకి. ఆడికి తిన్నాకే ఉండవు మనకేమి. హలో, అరే రాజు ఏడున్నావురా? అరే హరిగాడు ఇంటి మీద కింద పడ్డారు రా, అని 2 కాళ్ళు ఇరిపోయినాయిరా, చేతుకున్న గోర్లు తీసేయాలంటరా. కాలు ఇరిపోతే గోర్లు తీసేయండి, ఏమో రాడు మంచి అర్థం కాదు మనకేం తెలుసురా. జరా నీ దగ్గర 5000 ఉంటే మనం పంపిరా దండం పెడతా. ఆడ చచ్చిపోతే చచ్చిపోయినాడు, చచ్చిపోయిన మంచిగా మనం ఉంటాము పడాస. ఏ కాదు మన దోస్ గారు అది అర్థం చేసుకోరా. అరే నా దగ్గర అయితే 5000 రాబోయ్. సరే పంపిరా బాయ్, స్టఫ్ కి పనికొస్తుంది. ఏ స్టఫ్ ఏంటి, అది టాబ్లెట్ లకు పనికొస్తుంది రాబోయ్. ఇప్పుడు ఒక మధ్య తరగతి ఇంట్లో అప్పుల బాధ ఎట్లుంటుంది, పెళ్ళమ్మగుడి మధ్యలో అది చూపిస్తామన్నా చూడరు. మొగుడు పాపం పొద్దున పోతాడా డ్యూటీకి వస్తాడు, వచ్చినావు అయ్యా మా అబ్బుకి పోతే పొద్దుకు వస్తావు నీ అవ్వ ఏం మంచివా. అరే ఆడనేమో మాంతం తగిలి పీడనేమో నీతో ఎట్లా నేను బతుకున్నాను, పద్మని చూసిన పక్కింటి పద్మని ఇప్పటిదాకా వస్తుంటే చూసిన మంచిగానే ఉంది, అయ్యో సిగ్గులేదు నీకు. దాని ఇంట్లో ఆగింత పెద్ద టీవీ తీసుకొచ్చి అదొకటే సౌండ్ పెడుతుంది కిటికీ లేని బట్టి ఇంటర్ రా సప్పుడు అంటుంది, మనం ఎప్పుడు చేద్దాం సప్పుడు. ఇగో నువ్వు టీవీ తీసుకొస్తే ఇంట్లో ఉంటా, లేకపోతే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అరే దండం పెడతానే టీవీ తీసుకొస్తా, ఎందుకే పరిశ్రమ చేస్తున్నావు,
అంచగా పొద్దున పోతాడన్నాడు. ఇక పటాకులు పెట్టి టీవీ తీసుకొస్తారు ఇంట్లోకి. పెట్టు సౌండ్ పెట్టు తీసుకురా టీవీ పెట్టు పెట్టి టీవీ పెట్టి అలా వైఫ్ కిటికీలు కిటికీలు అన్ని ఓపెన్ చేయాలి పెద్దగా వినిపించలేదు. అప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది పటాస్ పుట్టు బిందాస్ పాంచ్ పటాకా. ఓ కమలా సౌండ్ వినిపిస్తుందా? పుష్ప చప్పుడు కానొస్తుంది మస్తు చూసారు ఇక ఫుల్ ఎంజాయ్ నడుస్తుంది. అట్లా నీళ్ళు అయిపోయిందన్న ఇక మన వాళ్ళు ఉంటారు కదా ఫైనాన్స్ తీసుకొచ్చిన వాడు వస్తాడు ఇంటికి. అనా ఇంట్లో ఎవరు కావాలి? మీ ఆయన లేడా? మా ఆయనతో ఏం పని? అరే పని కాదమ్మా టీవీ తీసుకుంటూ పైసలోడు కడతాడు. అయ్యో అప్పుడే మొత్తం కట్టేసొచ్చుగా. ఏడా కట్టిండు 2000 కట్టి 30000 టీవీ తీసుకొచ్చు. అయ్యా అవునా లేడా అనుకుంటా మా ఆయన. అప్పుడే ఆయన వస్తాడు. ఏమైంది నా గురించి ఎవరు వచ్చిర్రు? మీ ఆయన లేడన్నావు కదమ్మా ఈయన మా మరిది పని పాట ఏం లేవు ఊకే బయటకు నువ్వు ఊపాటు వస్తే కూడా ఆడు పైసలు ఆడుతున్నా. ఇక రేపు వెళ్ళిన అవ్వని మాకు సంబంధం లేదు అమ్మా టీవీ తీసుకొని పోతాం చప్పుడు ముట్టుకుంటావా చెయ్యి చెయ్యి అయితే పెట్టేదోడు. అరే కమల లొల్లు వద్దే నేను పంపించేస్తాను. అమ్మా నీకు దండం పెడతా నేను టీవీ ఇచ్చిన మీ ఆయన విలువ నేను మాట్లాడిపోతా. కాదు టీవీ కొన్నాము కట్టమా పైసలు. టీవీ కొన్న వాళ్ళు రిమోట్ కొంటేమా అట్లనే పైసలు కూడా కడతాం. అమ్మా ఇగో నేను ఎక్కువ మాట్లాడుతున్నా మీ ఆయన విలువ అలా అయినా ఇగో కాదన్న ఇగో అది అది పిచ్చిది నేనే అలా అయినా మళ్ళీ ఇప్పటిదాకా మాట్లాడినది అది సెకండ్ కో మాట మాడుతాను అబద్ధాల పుట్టాది దాన్ని పెళ్లి చేసుకుని నేను సర్వనాశనం అయిపోయినా దాని ఇట్లా మన్ను అయ్యా. ఏ గవ్వాన్ని తెలియదు రా బాయ్ టీవీ తీసుకొని పోతా టీవీ తీసుకోబోతుంటారు. అన్న అన్న నీ కాలు ముక్తాను ప్లీజ్ అన్న అన్న అర్థం చేసుకో ప్లీజ్ ప్లీజ్. అయ్యో గాని కాలు మొత్తావు ఇంకోటి ఇయ్యడా మిత్తికి పైసలు గాంజీరా మళ్ళీ కొత్త టీవీ తెచ్చుకుందాం పోనీ. ఏమైందో శ్రీకాంత్ టీవీ పట్టుకోతున్నట్టు మొన్ననే తీసుకొచ్చారు. మీది ఎంత టీవీ చిన్న టీవీ మాది పెద్ద టీవీ దాంట్లో సామాన్లు తక్కువ ఎక్కువ తీసుకురాని పంపిస్తున్నాను. అందుగురించే కమల ఉన్న దాంట్లోనే అర్జీ చేసుకోవాలి కాదని చెప్పి ఆ గాలికి ఎగినాం అనుకో ఉన్నది పోతే ఉంచుకునే పోతుంది ఇట్లా ఉంటా అన్న గరీబోల్ ఇండ్ల. ఇప్పుడు మన జాతకాల నుంచి వచ్చేస్తున్నారు నా పెద్ద నాన్న గాలి విశ్వదాయక రాజ్య రాజ్య పాలక వేల వేల పొట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక. కమాన్ పెదరాన ఈ రోజు జోక్స్ అద్దరిపోవాలి. జోక్స్ కాదు కంటెంట్ వచ్చాను అయిపోయింది ఇంకా ఈ పర్ఫార్మెన్స్ చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు లేకపోతే పోవచ్చు. మామూలుగా ప్రతి మనిషికి సెలబ్రిటీ అవ్వాలని కోరిక ఉంటుంది. కట్ చేస్తే నాకు కూడా ఈ ఫోటో సెక్షన్లు ఆ గోల కావాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. లక్కీగా ఈ పటాస్ జబర్దస్త్ రాగానే మేము కూడా పెద్ద సెలబ్రిటీ అయిపోయాం. ఇప్పుడు మాకెలా ఉందంటే ఈ ఫోటో సెక్షన్స్ ఇందాక నేను రాగానే ఎంతమంది మీరు అంత నా దగ్గరికి వచ్చారు. రెండు కార్లు వచ్చాయి నా కారు రవి కారు. రవిని ఎవరు పట్టించుకోరు నా దగ్గరికి వచ్చారు. అమ్మాయి అయితే ఓ సుధాకర్ లేదు రవి వచ్చారు కదంటే ఆ రవి తర్వాత అండి మీరంటే నాకు చాలా ఇష్టం అండి అంటుంది ఒక అమ్మాయి అయితే. ఒక అమ్మాయి అయితే అంటుంది వద్దు నేను వెళ్ళిపోతున్నా నా ఇంటో వచ్చే వాళ్ళు నాతో ఉండేవాళ్ళరా వదిలేరు వద్దు. మధ్యలో కంటెంట్ ఉంది ఇక్కడ చిచి ఇక్కడ కంటెంట్ ఉంది బయట ఫుడ్ పెట్టే టెంట్ ఉంది మాకు అదే కావాలి వద్దు. మీరు నా జోక్స్ వినడానికి వచ్చారా తినడానికి వచ్చారా? మాకు సుధాకర్ వద్దు. ఎవరు చెప్పారు? ఓకే పెద్దలను ఎవరెవరైతే వద్దనుకున్నారో మీరు వెళ్ళిపోవచ్చు బా. ఎవరి కారు వస్తే ఎవరి కోసం వచ్చారు చెప్పు ఇప్పుడు. ఎవరి కోసం వచ్చారు? నా కోసం వచ్చారు. వేడు బయటికి వెళ్ళను దయచూచదవో అయితే ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ అని అంటున్నావు కదా అసలు నీకు ఎందుకు ఇంత ఫేమ్ వచ్చింది నువ్వు ఏం చేస్తుంటావు అని? సింగిల్ హ్యాండ్ లో 560 ఎపిసోడ్ నడిపించారు పటాస్. అసలు ఒక విషయం చేస్తా మీకు పటాస్ నా వల్ల సింగిల్ హ్యాండ్ మీద లేస్తుంది చూడండి. ఇలా
ఇంత బలం ఏడికలు వచ్చింది శివుడు నాకిచ్చింది పటాక మీనింగ్ ఏంటి నేను ఏమీ లేకుండా పటాసుకు వచ్చాను ఇప్పుడు అన్ని సంపాదించాను పటాసు ఎవరు తెలుసా మమ్మల్ని కాపాడింది నాలాంటి పిల్లల్ని జన్మనిచ్చింది పటాసు ఎవడంట ఎవడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో నంది ఎవరు కనంది ఎక్కడా వినంది సూర్యారాయిందేమో గంగదరికి లింగమే కదిలొస్తారుంది ఈరోజు జరిగిన పంచ్ పడాకాలు దీప స్పంచ్ లో ఆన్సర్ ఇచ్చింది ఎవరు కాదు సోను నువ్వు రారా 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 రారా